మహాదేవుడు మహాపరిశుద్ధుడు యేసు మహారాజుకే జై. మే 11వ తారీఖున దేశద్రోహి తెలుగు రాష్ట్రాలకు చీడపురుగు కరుణాకర్షుకునగాడు ఒక లైవ్ యూట్యూబ్ లైవ్లో మాట్లాడాడు. వాడు తీస్తున్న కొత్త లాగు చిత్రం తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే ఆ షార్ట్ ఫిల్మ్కు సంబంధించి ప్రమోషన్ కోసం వాడు లైవ్ పెట్టి దాంట్లో కూడా మరోసారి పాస్టర్లని క్రైస్తవుల్ని అవమానించాడు. పాస్టర్లని రాక్షసులని దేశద్రోహులని ఈ పాస్టర్లని భారతదేశం నుంచి తరిమేయాలని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. దాని కౌంటర్గా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఒక 3 రోజుల క్రితం కరుణాకర్ సుఖనాగాడు వాడు తీసిన ఆ లాగు చిత్రం వాయిదా పడింది అని ఒక పోస్ట్ పెట్టి యూట్యూబ్లో, దానికి కారణం కూడా పాస్టర్లే, పాస్టర్లు ప్రార్థన చేశారు, బైబిల్ దేవుడు వచ్చి మా వైర్లు కట్ చేశారని చెప్పి వాళ్ళు సంతోషపడతారు అంట. దానికి వాడి లాగు సినిమా వాయిదా పట్టడానికి కారణం కూడా పాస్టర్లే అంటూ పోస్ట్ పెట్టాడు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, బాబోయ్ రేపు క్రీస్తు దోషకుల ఇళ్లలో పిల్లలు పుట్టిన కరుణాకర్ సుఖనాగాడు ఇది కూడా పాస్టర్ల పనే అని చెప్పి మా మీద నిందలేసి తట్టున్నాడు. ఆ వైరల్ తోటి మాకు సంబంధం లేదు. ఆ పోస్ట్లోనే కరుణాకర్ సుఖనాగాడు కింద ఒక మాటలు రాశాడు, ఈ పాస్టర్ల నోట్లో బైబిల్ దేవుడు మట్టి కొట్టునుగాక అంటూ ఒక మాట రాశాడు. అంటే వాడికి పాస్టర్ల మీద ఉన్న ద్వేషం, పాస్టర్లందరూ నాశనమైపోవాలని చెప్పి వాడుకున్న ఆకాంక్ష, కోరిక, తపన ఆ మాటలు తెలియజేస్తున్నాయి. వాడు మమ్మల్ని శపించిన మేము వాడిని దీవిస్తున్నాం. ఒరే కరుణాకర్ సుఖనాగా, నువ్వు పూజించే నీ దేవుడు స్వయంగా దిగొచ్చి తన అంగమైన లింగాన్ని లింగమైన అంగాన్ని నీ నోట్లో పెట్టి గాక, ఆమెన్ అన్నావురా అంటావురా నాకు తెలుసు. ఏ రేంజ్లో పాస్టర్లను అవమానించాలని నువ్వు చూస్తే ఆ రేంజ్లో ప్రతిదాడు ఉంటుంది రోయ్. అంత తేలిగ్గా వదిలిపెట్టం. కరుణాకర్ సుఖనాగాడు పాస్టర్లని రాక్షసులు దేశద్రోహులు అంటూ చాలా దారుణంగా అవమానం చేశాడు. పాస్టర్లు అంటే సమాజ ఉద్ధారకులు, మనకేదో స్వామీజీలు, ప్రవచనకర్తలు, సమాజానికి కాస్త ధర్మోపదేశం చేసి మంచి మార్గంలోకి నడిపించినట్లుగా వీళ్ళు కూడా సమాజాన్ని ఉద్ధరిస్తున్నారు అనే భ్రమలో ప్రభుత్వాలు ఉన్నాయా, అందుకని వాళ్ళకు కూడా ఈ శాలరీలు ఇస్తున్నారా అనేది మనం పరిశీలించాల్సిన అంశం. వాస్తవానికి వాళ్ళు చేసే పనులు, వాళ్ళు చేసే దగ్గులబాజీ పనులు చూస్తే ముందు వాళ్ళని జైల్లో పెట్టాలి. శాలరీలు ఇచ్చి పెంచి పోషించడం కాదు, మొట్టమొదట అసలు వాళ్ళని దేశం నుంచి తరిమేయాలి అసలు ఈ పాస్టర్లు అనే జాతిని. రాక్షస అంశలు ఈ పాస్టర్లు అనేవాళ్ళు, ఆ యొక్క రాక్షసుల యొక్క అంశలు. ఉత్తరప్రదేశ్లో ప్రస్తుతం ఒక సన్యాసి పరిపాలన చేస్తున్నాడు. ఆయన పేరు యోగి, నా దృష్టిలో రోగి. ఆయన ఒక మానసిక రోగి. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈ సన్యాసి రోగి ప్రభుత్వ పాలనలో అత్యాచారాలు ఎక్కువైపోయాయి, రేపులు ఎక్కువైపోయాయి, భరిత తెగించిపోతున్నారు మతోన్మాదులు, కుల ఉన్మాదులు. ఉత్తరప్రదేశ్లో బుడాన్ అనే దేవాలయంలో, అనే ప్రాంతం దేవాలయంలో పూజలు చేసుకోవటానికి వచ్చిన, దేవాలయంలో ఒంటరిగా పూజ చేసుకోవటానికి వచ్చిన ఒక 50 సంవత్సరాల స్త్రీని సత్యనారాయణ అనే పూజారి మరో ఇద్దరితో కలిసి సామూహిక అత్యాచారం చేసి దేవాలయంలోనే గ్యాంగ్ రేప్ చేసి ఆమె పక్కటి ముక్కలు విరగ్గొట్టి ఒక ఇనుపరాడ్డు ఆమె మర్మావయములో తోసి దారుణంగా చంపేశారు. 5 రోజుల తర్వాత ఈ సత్యనారాయణ అనే పూజని అరెస్ట్ చేశారు. దేవాలయానికి వచ్చిన ఒక హిందూ స్త్రీని ఇద్దరితో కలిసి దారుణంగా పక్కటింకులు విరగ్గొట్టి రేప్ చేయటమే కాక
ఇనుప రాడ్డు ఆమె మర్మాయంలోకి తోచి చంపేశారంటే ఎంతగా వాళ్ళ ఆ పూజారుల హృదయం కఠినమైపోయిందో, రాక్షసత్వం వాళ్ళ హృదయంలో ఉందో చూడండి. అత్యాచారాలు చేయటానికి, దారుణమైన అత్యాచారాలు, శాడిజంతో కూడిన గ్రూప్ రేపులు చేయటానికి, చంపేయటానికి, అది కూడా పవిత్రమైన దేవాలయములో. అంటే ఆ దేవాలయముని గుర్చిన ఎన్ని చెడు ఆలోచనలు వాళ్ళ మనసులో ఉన్నాయి చూడండి. కనీసం ఇది దేవాలయం అన్న కామన్ సెన్స్ వాళ్ళకి లేదు. బయట జరిగిన మర్డర్ కాదు ఇది, గ్రూప్ రేక్ కాదు ఇది, ఆయన పూజలు అర్చనలు చేసే ఆలయంలో జరిగింది. అంటే దేవాలయం గురించి వాళ్ళకి ఎంత చీప్ క్వాలిటీ ఆలోచనలు అర్థం చేసుకోండి. ఇటువంటి పూజారుల రాక్షసుల తాగుబోతులను మార్చి, వ్యభిచారులను మార్చి, సంఘ విద్రోహ శక్తులను, క్రిమినల్స్ను ప్రార్థనా పరులుగా, సాత్వికులుగా మార్చే పాస్టర్లు, సేవకులు రాక్షసుల. అసలు వీడి లాంగ్వేజ్ విని సామాన్యమైన హిందువులకు వీడి మీద చాలా కోపం వచ్చేస్తుంది. అమ్మ పుట్టిల్లు మేనమామ కొరుకు అని ఏ పాస్టర్ల గురించి వీడు చెప్తుంది? మా బంధువుల్లో తోగబోతులను మార్చిన పాస్టర్లు, మా స్నేహితుల్లో వ్యభిచారులను మార్చిన పాస్టర్లు, ఒకప్పుడు భయంకరంగా సిగరెట్లు తాగుతా, జూలాయిగా తిరుగుతా, పేగా తాడుతా, పాన్ పరాగేస్తా, ఖైలేస్తా తిరిగేవాళ్ళు ప్రార్థనలకు వెళ్ళి, పాస్టర్ల దగ్గరికి వెళ్ళి మారిపోయి సాత్వికులుగా మారిపోతే ఈ కరుణాకరుసుకునేవాడు పాస్టర్లు రాక్షసులు అంటారేంటని సామాన్యమైన హిందువులకి కరుణాకరు గారి మీద చాలా కోపం వచ్చేస్తుంది. మత సంబంధమైన పిచ్చి పెట్టిన వాళ్ళు ఉంటారు, వాడి వీడియోల కింద కౌంటర్ ఇచ్చే, మా వీడియోల కింద బూతులు మాట్లాడే వాడి విపి పీపీ ఫ్యాన్స్ వాళ్ళు తప్ప సామాన్యమైన హిందువులకి వీడి మీద చాలా కోపం వచ్చేస్తుంది. జీవితం మార్చుకున్న వాళ్ళు రోజు 100-200 రూపాయలు తాగుడికిచ్చి కాపురాలు నాశనం చేసుకున్న వాళ్ళు, మారు మనసు పొంది, పాపక్షమాపణ పొంది, సేవకుడి ద్వారా యేసు ప్రభుని తెలుసుకొని జీవితం మార్చుకొని ఇల్లు గొల్లైపోతున్న ఆ తాగుబోతు తనకు పెట్టే డబ్బులు, ప్యాకెట్లకు పెట్టే డబ్బులు, ముండలకు పెట్టే డబ్బులు, దుర్వ్యసనాలకు పెట్టే డబ్బులు సేవ్ చేసుకొని కుటుంబాన్ని కాపాడుకుంటూ తమ జీవితాలని, కుటుంబాలని మార్చిన దేవుడికి, దేవుడి సేవకులకి సంతోషంగా దశమభాగం ఇస్తారు. దశమభాగం ఈ కరుణాకర గారు కుక్క కరుణాకర గారు వాకినట్టు, రా అబ్బులు, ఎరా గబ్బులు, దశమభాగం వీట్లేదే అని ఏ పాస్టరు, ఏ విశ్వాసుని అడగడు. అడిగితే వాళ్ళు రారిక. దశమభాగం విశ్వాసులు వాళ్ళకు వాళ్ళు తెలుసుకుని సంతోషంగా దేవుడికిచ్చేది. పాస్టర్ నోటి ఏమంటే దశమభాగం ఇవ్వటం లేదేంటి అన్న మాట రాదు. అందరు విశ్వాసులు కూడా 100 మందిలో కనీసం 10 మంది విశ్వాసులు కూడా దశమభాగం ఇవ్వరు. ఇచ్చేవాళ్ళు సంతోషంగా ఇస్తారు వాళ్ళకు వాళ్ళు. నీకేంట్రా నొప్పి, ఎక్కడ నొప్పిపడుతుంది రా కన్నా కరుసుకున్నాగా? సేవకు విశ్వాసులు సేవకులకు ఇచ్చే దశమభాగాల గురించి నీకేంట్రా నొప్పి? నువ్వు తింటున్నావుగా పందికొక్కు తిన్నట్టు. హిందువుల విరాళాలు దోచుకొని నీకు నీ ఇంటికి పెట్టి పందికొక్కు తిన్నట్టు తింటున్నావు కదరా, ఇంకా పాస్టర్ మీద ఏడుస్తావు? ఎదవా పాస్టర్ని రాక్షసులు అంటున్నా. ఈ కరుణాకరుసుకున్న గాడికి ఇంకో విషయం జ్ఞాపకం చేస్తున్నాను. కొద్ది సంవత్సరాల కిందట కాశ్మీర్లో వైష్ణవ దేవాలయంలో 3 పూజారులు కలిసి అసిఫా అనే ఒక 8 ఇయర్స్ గర్ల్, ముక్కు పచ్చలారని 8 సంవత్సరాల బాలికను 3 రోజులు వైష్ణవ దేవాలయంలోనే బంధించి దారుణంగా రేప్ చేసి చంపారంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ విషయాన్ని వార్తలు కొట్టేయకుండా ఈ 3 పూజారులు 8 సంవత్సరాల పాపని 3 రోజులు ఎలా బంధించారు, ఎన్నిసార్లు ఆ పాప మీద అత్యాచారం చేశారు, అసలు వాళ్ళు మనుషుల పశువుల మనుషుల రూపంలో ఉన్న దెయ్యాల రాక్షసుల, వాళ్ళు పూజించే ఆ దేవత గురించి, ఆ ఆలయం గురించి కామన్ సెన్స్ ఉందా వాళ్ళకి? ఇంగిత జ్ఞానం ఉందా? పూజారు రాక్షసుల జీవితాలు మార్చే, కడుపు కట్టుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి జీవితాలు మార్చే పాస్టర్లు రాక్షసుల. తెలుగు రాష్ట్ర ప్రజల మధ్య, క్రైస్తవుల మధ్య, హిందువుల మధ్య మత కలహాలు రేపటానికి నియమించబడ్డ యాంటీ క్రిస్టియన్ మాఫియా ఏజెంట్ కరుణాకర్ సుగునాగాడు. సెంట్రల్ గవర్నమెంట్లో మతవాద పార్టీ వచ్చిన తర్వాత వీడు అపాయింట్ అయ్యాడు. రాజకీయాల్లో పొల్యూషన్ కోసం నేషనల్ గబ్బు,
మత కలహాలు రేపటానికి శవశక్తి, క్రైస్తవులకి హిందువులకు మధ్య మత కలహాలు రేపటానికి శవశక్తి, ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఐటీ సెల్ లో భాగం. వీడు దేశద్రోహి, వీడు తలవేయాలి దేశం నుంచి. పాస్టర్ల దేశద్రోహులు అంటావరా? హౌలే, నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగటానికి నువ్వు యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఉన్న సేవకులు వేరు, ఇప్పుడు వచ్చిన సేవకులు పాస్టర్స్ వేరు. క్రైస్తవ్యం పైన బైబిల్ పైన జరిగే దాడికి ఏ స్థాయిలో దాడి జరుగుతుందో అదే స్థాయిలో ప్రతి దాడి ఉంటుంది. నేనే దేవుడు అనేవాడు తీసిన లాగు సినిమా, అక్కడి నుంచి వాడు తీసిన ఇప్పుడు తీయబోతున్న తండ్రి కూతురు ఓ పాస్టర్ లాంటి లాగు సినిమాలు అన్ని పాస్టర్ల వెంట్రుకలతో సమానం. పాస్టర్ల వెంట్రుక పై భాగాన్ని కానీ కింద భాగాన్ని కానీ ఏది కదిలించలేదో ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా వాడు ఇంకొక 5-6 లక్షలు వెనకేసుకొని ఉంటాడు. దొంగ లెక్కలు చూపించి ప్రజల్ని మభ్య పెడతాడు. వాడి ఆస్తులు పెరగటానికి, వాడి కరుణాకర్ సుగుణాగాడి బ్యాంకు బ్యాలెన్స్లు పెరగటానికే ఈ లాగు సినిమాలు ఉపయోగపడతాయి కానీ క్రైస్తవ్యాన్ని ఇంచి కూడా కదిలించలేవో. మహాపరిశుద్ధుడు, మహాదేవుడు యేసు మహారాజుకే జై.